ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ద విమానాలు బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్ కు బయలుదేరి వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుంది. ఇందుకోసం 8 ఖాళీ ట్యాంకులను విమానాల్లో ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు. సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయత్నం చేసింది. మంత్రి ఈటల సీఎస్ సోమేష్ కుమార్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. 3 రోజుల సమయంతో పాటు ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందన్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట ప్రభుత్వం యుద్ద విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ద విమానాలు బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్ కు బయలుదేరి పెళ్లాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుంది. ఇందుకోసం 8 ఖాళీ ట్యాంకులను విమానాల్లో ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు. సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయత్నం చేసింది. మంత్రి ఈటల సీఎస్ సోమేష్ కుమార్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. 3 రోజుల సమయంతో పాటు ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందన్నారు.